హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందమైన లోకం. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ నేను చేస్తున్న రెసిపీ అయితే తర్వాత చూసేద్దాము ఈ రెసిపీ ఏంటనేది. ఇది నేను ఒక పులుసు ప్రిపేర్ చేయబోతున్నాను, అది మీకు తర్వాత చెప్తాను. ఈలోపు అమెజాన్ నుంచి ఒక రెండు ప్రోడక్ట్స్ అయితే వచ్చేసినాయి, అవేంటో చూసేద్దాము. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఆర్డర్ వచ్చాయి. ఇదిగోండి, ఎగ్ బాయిలర్ ఒకటి వచ్చింది. ఇది ఆల్రెడీ మేము శానిటైజ్ చేసి తీసాంలేండి, అందుకని బాక్స్లోంచి తీయలేదు. ఇదనమాట ఎగ్ బాయిలరు. ఇది ఎగ్స్ పెట్టుకోవడానికి మైక్రోవేవ్ సేఫ్ ప్లాస్టిక్దేనమాట. ఇది వచ్చింది. దీంట్లో 7 eggs బాయిల్ చేసుకోవచ్చు. ఉండమ్మా, ఒక నిమిషం ఉండు. 7 eggs బాయిల్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే ఇక్కడ వాటర్ వేసుకోవాలన్నమాట. ఈ స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ కనిపిస్తుంది కదా, ఇది అటాచ్డ్ అండి, తీయడానికి రాదు. దీనిలో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకోవడానికి కప్పు కూడా ఇచ్చారనమాట. ఒక కప్పు వాటర్ వేసుకుని దీనిపైన వాటర్ వేసిన తర్వాత ఈ స్టాండ్ ప్లేస్ చేసి ఈ స్టాండ్ పైన ఎగ్స్ పెట్టాలి. ఇప్పుడు పెట్టే ఎగ్స్ 7 eggs పడతాయండి. 7 eggs పడతాయి కంప్లీట్గా. పెద్ద ఎగ్సే 7 eggs పడతాయి. ప్రస్తుతానికి నా దగ్గర 2 ఉన్నాయి, అందుకని మీకు 2 పెట్టి చూపిస్తున్నాను. దీనిపైన మైక్రోవేవ్ సేఫ్ ప్లాస్టిక్ లిడ్ వచ్చిందనమాట. ఇది పెట్టేసి బటర్ ఎటువైపు ఉంది? ఇది పెట్టేసి ప్లగ్, ఇది స్విచ్ బోర్డులో పెట్టేసి ఇక్కడ ఆన్ ఆఫ్ అని 2 ఉంటాయి. 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్ అనమాట. ఇది ఆన్ చేసుకుంటే ఇది ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇది నోవా కంపెనీ అండి. నోవాది ఇంతకుముందు నేను కెటిల్ యూజ్ చేస్తున్నాను. కెటిల్ తీసుకొని నేను 5-6 years అయింది. ఇప్పటివరకు ఒక్క కంప్లైంట్ కానీ, దానిపైన ఒక్క మరక ఉండిపోవడం కానీ, లోపల నీళ్లు పేరుకుపోయి ఉండిపోవటం కానీ అస్సలు ప్రాబ్లమే రాలేదండి. చాలా బాగుంది కెటిల్ అయితే మాత్రం. నోవా కంపెనీనే యూజ్ చేస్తున్నాను నేను, అందుకని మళ్ళీ నేను నోవా కంపెనీలోనే తెప్పించుకున్నాను అనమాట ఎగ్ బాయిలర్ కూడా. ఇది ఇప్పుడు రోజు ఎగ్సే తింటున్నాం కదా, ఈ కరోనా ఎఫెక్ట్కి భయపడిపోయి వారానికి 2-3 times తినేవాళ్ళం. ఇప్పుడు రోజు తింటున్నాం అనమాట బాయిల్డ్ ఎగ్. ఒక పూట బాయిల్డ్ ఎగ్, ఒక పూట ఏమో మామూలు ఆమ్లెట్ కానీ ఏదైనా కర్రీ కానీ చేసుకుంటున్నాం అనమాట. అందుకని చెప్పి యూజ్ అవుతుంది, పిల్లలు కూడా వాళ్ళంతటా వాళ్ళు పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇదైతే తీసుకున్నాను. ఇది ఒక ఐటెం, ఈరోజే వచ్చిందనమాట డెలివరీ అమెజాన్ నుంచి. అమెజాన్లోనే తెప్పించుకున్నాను. ఇట్లా ఉంటుందండి, చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఇది ప్లాస్టిక్ కూడా, మైక్రోవేవ్ సేఫ్ అండి, చాలా స్ట్రాంగ్గా ఉంది, మంచి క్వాలిటీ ప్లాస్టిక్ కూడా. తీసేయండి అన్న, ఎగ్స్ తీసే పగిలిపోతాయి. ఇది ఇట్లా దీంట్లో వాటర్ వేసిన తర్వాత ఈ ప్లేట్ పెట్టేసి ఈ ప్లేట్ పైన ఎగ్స్ పెట్టేసి ఎగ్స్ పైన మూత పెట్టేసి ప్లగ్ దాంట్లో గుచ్చి తర్వాత ఇక్కడ ఆన్ చేసుకోవాలన్నమాట. ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అవి ఉడికిపోయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇంకా తీసుకొని కూల్ వాటర్లో వేసేసుకోవాలి ఎగ్స్. ఎగ్స్ కూల్ వాటర్లో వేసుకోకపోతే దాంట్లో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయండి. వేడిగా ఉన్నప్పుడు ఉడికిన తర్వాత వెంటనే తీసి కూల్ వాటర్లో వేసుకోవాలి ఎగ్స్. అలాగే ఉంచేస్తే ఎగ్స్లో ఉన్న పోషకాలన్నీ మాయమైపోతాయి అన్నమాట. ఇది ఒక ప్రోడక్ట్ వచ్చింది ఈరోజు. ఇంకోటి ఏమొచ్చిందంటే, ఇంకోటి ఏది, యాపిల్ కట్టర్ వచ్చిందనమాట. యాపిల్ కూడా పెట్టేసావా దానిలో? యాపిల్ కట్టర్ వచ్చిందనమాట విత్ బౌల్ అనమాట. యాపిల్ కట్టర్ ఇది. యాక్చువల్గా ఇట్లా సపరేట్గా ఇది ఒక్కటే కూడా వస్తుంది కదా, నేను విత్ బౌల్ తీసుకున్నాను. ఎందుకంటే కట్ చేసిన తర్వాత ప్లేట్లో వాటిలో పెట్టుకోకుండా దీంట్లోనే పెట్టుకొని తినేసేయచ్చని. చాలా బాగుందండి క్వాలిటీ అయితే మాత్రం, సూపర్ క్వాలిటీ. ఇది కింద పెట్టినప్పుడు ఫ్లోర్కి ప్రెజర్ పడి ఏమీ పగలకుండా కింద సిలికాన్, ఇది సిలికాన్ది, సిలికాన్ది ఇట్లా మూత ఇచ్చాడనమాట. బేస్ అనమాట ఈ గిన్నె పెట్టడానికి బేస్ కింద పెట్టు. ఇది బేస్ కింద. ఫ్లోర్కి కానీ గ్లాస్ మీద పెట్టి కట్ చేసేటప్పుడైనా కానీ ఎలాంటి ప్రాబ్లం రాకుండా దీనికి ఇది బేస్ ఇచ్చాడనమాట. దీనిలో కూడా యాపిల్ షేప్ వచ్చింది. ఇక్కడ యాపిల్ పెట్టి దీంతో ఇట్లా ప్రెస్ చేస్తే మనకి కట్ చేసే పని లేకుండా, మళ్ళీ తీసి వేరే ప్లేట్లో వేసే పని లేకుండా వస్తుంది అనమాట. చూడు, కట్ చేయి, పెట్టు. పెట్టావా? నీకు వస్తుందా? అది యాపిల్ కదులుతుంది, నీకు రాదు. మధ్యలో పెట్టి ఎగ్జాక్ట్గా కింద కనాలి, ప్రెస్ చేయి కిందకి గట్టిగా. రాదని చెప్పానా? గట్టిగా ప్రెస్ చేయాలి. అది ఇట్లా. ఇప్పుడు ఇది తీసేయి. నీకు రాలేదు, ఇటు నేను చేస్తా.
నీకు బలం తక్కువ కదా, చిన్నపిల్లవు కదా, రాదన్నమాట. మధ్యలో తీసేయాలా? మధ్యలోది అది, ఇది మధ్యలో అది ఇంకా తినకూడదు. ఇది దీంట్లో సీడ్స్ అవి ఉంటాయి, మధ్యలో తీసేసేయాలి. ఇవన్నీ ఇట్లా ఉండిపోతాయి, మధ్యలో తీసే కానీ ఇవన్నీ ఇట్లా వస్తాయి, అప్పుడు తీసుకొని తినేసేయడమే. ఓకే, ఫ్లవర్ షేప్లో వచ్చింది, ఫ్లవర్ లాగా కట్ చేస్తాం కాబట్టి ఫ్లవర్ షేప్లో వస్తుంది. ఇదండి యాపిల్ కట్టరు, ఇంకా దీంట్లోనే తినేసేయడమే. చాలా బాగుంది యాపిల్ కట్టర్ కూడా, క్వాలిటీ కూడా సూపర్, అదిరిపోయింది అనమాట క్వాలిటీ. ఇది ఇంకా తినేసేయండి అమ్మా యాపిల్, ఇది బ్లాక్ అయిపోద్ది మళ్ళీ ఉంటే. ఓకేనా, ఈ రెండు, ఈ రెండు అయితే మాత్రం ఈరోజు వచ్చాయన్నమాట ఆర్డరు. అలా తీసుకోవాలి, ఈ రెండు ఈరోజు ఆర్డర్ వచ్చాయి. మీకు ఒకసారి చూపిద్దామని వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు మీకు ఆల్రెడీ చూపించింది, మీకు ఆల్రెడీ చూపించాను అనమాట. ఇదిగోండి, ఇవి ఆల్రెడీ చూపించాను కదా మీకు. ఈ హుక్స్ కూడా వచ్చేసాయి అనమాట, ఎడిసివ్ హుక్స్ అనమాట. దీనికి నెయిలింగ్ మేకులు కొట్టుకోవడం అదేం అవసరం లేదు. చాలా స్ట్రాంగ్గా ఇది 10 కేజీస్ వరకు హోల్డ్ చేస్తుంది అనమాట ఈ హుక్. ఇవి అంటించుకున్నాను, ఈ హుక్స్ అంటించుకొని ఇవి ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాను అనమాట. ఇది డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న, హ్యాండ్ వాష్ దగ్గర ఉన్న కబోర్డు, అక్కడ కొంచెం ప్లెయిన్గా అనిపించింది నాకు, అందుకని చెప్పి ఇవి హ్యాంగ్ చేసుకున్నాను ఇక్కడ. ఇవి ఆల్రెడీ మీరు చూసారు కదా, హుక్స్ రాలేదని నేను మీకు చూపించలేదు అప్పుడు హ్యాంగ్ చేసి, ఇప్పుడు ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాను. ఇవి చూపించాం కదా మనం, క్యాండిల్ అవన్నీ చూపించాం ఆ రోజు. క్యాండిల్ లైట్ డిన్నర్ కావాలంట మా పాపకి, లైట్లన్నీ ఆఫ్ చేసి, లైట్లన్నీ ఆఫ్ చేసి క్యాండిల్స్ వెలిగించుకొని తినాలా. హాయిగా ఉంటుందా? ఫుడ్ మంచిగా ఉంటే కదా హాయిగా ఉండేది, అది కూడా హాయిగా ఉంటుందా. ఇదండి, ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ లంచ్ రొటీన్ వస్తుంది, ఒక ఐటమ్ చేశాను అది కూడా చూసేయండి. ఇంకా ఇక్కడైతే నేను పులుసు ప్రిపేర్ చేయబోతున్నాను. అది ఏం పులుసు అంటే మెంతి పులుసు. దానికోసం 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల కందిపప్పు, అలాగే 1 స్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్ మీద మెంతులు మంచి సువాసన వచ్చి ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం వేసిన ఆవాలు కూడా చిటపటం అంటూ అనమాట. ఆవాలు చిటపటం అనిన తర్వాత మనకు కారంకి తగినట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను 4 వేసుకున్నాను, 4 ఎండుమిరపకాయలు ఈ క్వాంటిటీకి సరిపోతాయి. అలాగే 1-2 స్పూన్లు బియ్యం వేసుకోవాలన్నమాట. బియ్యం కూడా చక్కగా వేగిపోయే వరకు 2 మినిట్స్లో వేగిపోతాయండి, 2 మినిట్స్లో వేయించుకోవాలి. ఇవన్నీ చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే లోపల వరకు వేగి చక్కగా మనకి మంచి ఫ్లేవర్తో రెడీ అయిపోతాయి అన్నమాట. ఇవి ఇప్పుడు మనకి చక్కగా వేగిపోయాయి. ఇంకా వీటిని దింపి పక్కన పెట్టేసుకొని మంచిగా చల్లార పెట్టుకొని పౌడర్ చేసుకోవాలి, మెత్తటి పౌడర్ చేసుకోవాలి. మా పౌడర్ కూడా చేసుకున్న తర్వాత ఇంకైతే పులుసు ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని పులుసు కోసం ఒక గిన్నె పెట్టేసుకొని చింతపండు, 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఇట్లా పులుసు తీసుకోవాలి. నేను చేసే పులుసు 5-6 మెంబర్స్కి ఈజీగా వస్తుంది. పులుసు తీసుకొని పులుసు కూడా చక్కగా మరిగించుకోవాలన్నమాట. దానిలో ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని పులుసుని ఒక పొంగు వచ్చే వరకు చక్కగా మరిగించుకోవాలి. మనం ఇప్పుడు పులుపు అడ్జస్ట్ చేయలేదండి, పులుసు అలాగే వేసేసాము. ఇవి చక్కగా 1 పొంగు వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా మెంతి పౌడరు, ఆ పౌడర్ మొత్తం దీనిలో వేసేయాలి. ఇక్కడే జాగ్రత్త అవసరం అండి, మెంతి పౌడర్ వేసిన వెంటనే చిక్కబడిపోతుంది, ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది. అలా రాకుండా మనం స్పూన్తో గరిటతో కాకుండా ఇట్లా విస్కర్తో కలుపుకుంటూ ఉంటే చక్కగా మనకి ఉండలు లేకుండా గడ్డలు లేకుండా మంచిగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా కలుపుకుంటూనే మన పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంతైతే పులుపు తినగలుగుతామో అంత పులుపు వరకు వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మెంతి పులుసు, కొంచెం జిగురు జిగురుగా అనిపిస్తుందండి, మెంతులు జిగురుగా ఉంటాయి కదా, కానీ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. చక్కగా దీన్ని పులుపుని అడ్జస్ట్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఇట్లా కలుపుకుంటూ ఉండలు లేకుండా ఒక్కసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఉండలు లేకుండా మొత్తం కంప్లీట్గా ఈ పులుసులో కలిగిపోయే వరకు ఇంకా మనం వాటర్తో అడ్జస్ట్ చేసేసుకొని దీన్ని కూడా 1 పొంగు రానివ్వాలి. ఇది కొంచెం చిక్కగానే ఉంటుందండి, పలచగా ఉంటే టేస్ట్ అస్సలు బాగోదు, కొంచెం చిక్కగానే ఉంటుంది. ఇది 1 పొంగు వచ్చేలోపు మనం దానికి తాలింపు పెట్టేసుకుందాము. దీనికోసం ఇంకొక స్టవ్ పైన
అది ఇంకొక బర్నర్ పైన కడాయి పెట్టుకొని దానిలో నేను 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మంచిగా వేడి చేసుకోవాలి. ఈలోపు మనం పులుసు కూడా చూసుకోవాలండి, అవి పొంగిపోతాయి, చాలా తొందరగా పొంగిపోతాయి. సిమ్లో పెట్టుకొని చక్కగా ఇట్లా ఒక పొంగు వచ్చే వరకు చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు ఆల్రెడీ మనం పౌడర్ చేసుకున్నప్పుడు వేసాం కాబట్టి అవసరం లేదు, జీలకర్ర, అలాగే 1 ఎండుమిరపకాయ తుంచుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు కొంచెం వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఆఫ్ చేసుకున్న తర్వాత, ఆఫ్ చేసుకోక ముందైనా ఇంగువ్వు వేసుకోవచ్చు, ఆఫ్ చేసిన తర్వాత అయినా వేయచ్చు. వేడివేడి ఆయిల్లో వేస్తే సరిపోతుంది. ఇంకా ఇది తీసేసి ఆ పోపులో వేసుకోవాలి. పోపు పులుసులో వేసేటప్పుడు సిమ్లో పెట్టేసుకోండి, లేకపోతే పొంగిపోతుంది చిటపట అని మన బాడీ మీద, స్టవ్ మీద అంతా పడుతుంది అన్నమాట. సిమ్లో పెట్టేసుకొని ఆ పోపు కూడా దానిలో కలిపేసుకొని కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకోండి. నా దగ్గర పౌడర్ ఉందని నేను పౌడర్ వేసాను అన్నమాట. కలిపేసుకొని ఒక్కసారి ఒక పొంగు వస్తే సరిపోతుంది అన్నమాట. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మెంతులు మన హెల్త్కి ఎంత మంచిదో మనకందరికీ తెలుసు. ఇదైతే అస్సలు చేదుండదండి. మనం చేసుకోవాల్సింది ఏంటంటే మెంతులు మంచిగా వేయించుకోవాలి, అలాగే పులుపు ఉప్పు కారం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.